రజనీకాంత్ గారి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిత్ మూవీ మరియు మన ప్రభాస్ గారి ప్రాజెక్ట్ కే మూవీ వచ్చేసి సంక్రాంతి ట్వంటీ ట్వంటీ ఫోర్ నా సేమ్ డే విడుదలవుతోంది మన రజనీకాంత్ గారి వన్ సెవెంటీ ఎయిత్ మూవీ వచ్చేసి ఆయన ఒక పోలీస్ లో కనిపించబోతున్నారు మన నాగచేతన మరియు కృతి శెట్టి నటిస్తున్న కస్టడీ మూవీ వచ్చేసి ఈ రోజు నుంచి డబ్బింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మన బాలీవుడ్ హీరోయిన్స్ వచ్చేసి తెలుగు సినిమాల్లో నటించడానికి ఇంత రెమ్యునరేషన్ అయితే ఛార్జ్ చేస్తున్నారంట ఆర్సీ ఫిఫ్టీన్ లో ఖైరా అద్వానీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే ఛార్జ్ చేసిందంట ప్రాజెక్ట్ కే లో దీపికా పడుకొని వచ్చేసి థర్టీన్ క్రోర్స్ అయితే ఛార్జ్ చేసిందంట మన ఎన్టీఆర్ థర్టీ మూవీలో జాన్వి కపూర్ అయితే ఫైవ్ క్రోర్స్ అయితే చార్జ్ చేసింది అంబానీ గారి గురించి ఈ వీడియోలో ఒక ఫైవ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ముఖేష్ అంబానీ గారు ఇండియాలో అయితే పుట్టలేదంట ఆయన పుట్టింది ఎంఎన్ లో ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆయనకు వచ్చేసి మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్లే సెవెంటీ లాక్స్ వరకు ఉంటుందంట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన ముఖేష్ అంబానీ గారు లాక్డౌన్లో ప్రతి గంటకి నైంటీ క్రోర్స్ వరకు సంపాదించారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన రిలయన్స్ ఇండస్ట్రీ వచ్చేసి వాళ్ళకి వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూలో ఫైవ్ పర్సెంట్ అయితే ట్యాక్స్ రూపంలో కడతారంట ఫ్యాక్ నెంబర్ ఫైవ్ మన ముఖేష్ అంబానీ గారికి ఒకటే జెడ్ లెవెల్ సెక్యూరిటీ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అది కూడా ఇయర్లీ టూ కొరటాల శివ మరియు జూనియర్ ఎనిటర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఎంటర్ థర్టీ మూవీకి శ్రీకాంత్ గారు అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు ఆయనకి మరి జూనియర్ ఎనిటర్ గే కలిసి నటిస్తున్న ఫస్ట్ అర్జున్ గారి అప్ కమింగ్ మూవీస్ ఫస్ట్ వచ్చేసి పుష్పాధ రూల్ సుకుమార్ గారితో సెకండ్ వచ్చేసి త్రివిక్రమ్ గారితో థర్డ్ వచ్చేసి సందీప్ రెడ్డి గారితో నిజంగానే అల్లార్జున్ లైన్అప్ అయితే ర్యాంప్ ఉంది ఇండియాలో ఒక కపల్ కి కొత్తగా మ్యారేజ్ అయింది కొన్ని దినాల తర్వాత వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వాళ్ళ వైఫ్ ని న్యూజిలాండ్ కి అయితే పంపించాడంట అది కూడా ఇరవై ఒకటి లక్షలు ఇచ్చి ఆడ వెళ్ళాకే వాళ్ళ వైఫ్ వచ్చేసి వాడి నెంబర్ అయితే బ్లాక్ చేసేసిందంట